ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి సాంఘికపరమైన అంశాలు ఎక్కువగా ఆలోచన చేస్తారు. నూతనమైనటువంటి విషయాలు ఏమున్నాయి అనేటువంటి విషయం గురించి బాగా స్టడీ చేస్తారు. ఏ వస్తువు ఎక్కడ రేటు అధికంగా ఉంది, అదే వస్తువు వేరే చోట ఎక్కడ తక్కువగా ఉంది, దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మనకు వచ్చే లాభం ఏంటి, మన మిగిలే మార్జిన్ ఏమిటి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పోను గిట్టుబాటు అవుతాయా చేద్దామా అనుకుంటే గిట్టుబాటు అవుతుంది చేద్దామని చెప్పని నిర్ణయించుకుంటారు, చేసి లాభం పొందగలుగుతారు. విభిన్నమైన కోణంలో ఆలోచిస్తే తప్ప మనం ఈ పోటీ ప్రపంచంలో ఎదుర్కోలేము నిలబడలేము అనేటువంటి ఒక సిద్ధాంతానికి వస్తారు. డబ్బులు పెట్టేటువంటి భాగస్వామిని పక్కన పెట్టి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళని నిజాయితీ పరుల్ని కృషి చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. పెట్టుబడి ఎవరి దగ్గర లేకపోతే నా పొలం అమ్మి పెట్టుబడిగా పెడతాను అని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి, ఏమి సందేహం లేదు. మగపిల్లలకి పెళ్లి కాలేదైన దిగులు కూడా తీరిపోతుంది. పునర్వాస సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. కొన్ని ముడిపడ్డటువంటి శుభకార్యాల విషయంలో ఇప్పుడే బహిరంగంగా ప్రకటన చేయడానికి వీలు లేని పరిస్థితి సాంకేతికంగా ఏర్పడుతుంది, ఎందుకంటే మూడవి నడుస్తుంది కాబట్టి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.